హాయ్, దిస్ ఇస్ లక్ష్మీ, వెల్కమ్ టు బాడీ గ్రేట్ ఫిట్నెస్ షో. వాళ్ళు మనం చూసేది ఏంటంటే చాలామందికి, ఉమెన్స్ అందరికీ ఒక సమస్య ఉన్నది. ఎలాంటిదంటే బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్, బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉండటం, లేదేంటంటే సైజ్ అసలు సైజ్ లేకపోవడం. ఈ రెండు సమస్యల మీద చాలామంది ఉమెన్స్ అందరూ చాలా చూస్తున్నారు. సో మెనీ యూట్యూబ్స్లో వీడియోస్ చూస్తుంటే అన్ని ఫేక్ వీడియోస్ అన్ని. ఎలా అంటే 7 డేస్లో మీ బ్రెస్ట్ సైజ్ తగ్గిపోతుంది, లేదా సంథింగ్ గెట్ ఇలా సో మెనీ రీజన్స్ అని చెప్పేసి అట్రాక్ట్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఏమీ ఉండట్లేదు. చూసిన కూడా వీడియోస్లో కూడా నేను చెప్పేది ఏంటంటే స్ట్రైట్గా 2 arms అంటే జస్ట్ సైజ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి అనే దానికి సమస్యలు ఏంటి, పరిష్కారాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. యాక్చువల్లీ ఏంటంటే సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల సైజులు అనేది చాలామందికి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఈ సైజ్ అనేది ఎక్కువగా కనబడినట్లయితే దాన్ని తగ్గించాలంటే ఫస్ట్ మన హార్మోన్స్ని చెక్ చేసుకోవాలి. మన కణ ఉత్పత్తి అనేది ఎలా ఉంది బాడీలో, అంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేది ఎలా ఉందండి బాడీలో. ఈస్ట్రోజన్ హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ప్లస్ ఏంటిదంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఏడుగా. కానీ మన హార్మోన్స్ మన బ్రెస్ట్ సైజ్ మాత్రం చాలా హెవీగా ఉందంటే దాంట్లో ఉన్న ఫ్యాట్స్ని ఎలా తగ్గించాలి, ఏం ఫుడ్ తీసుకోవాలి, అంటే మన చుట్టూ అప్పర్ బాడీలో ఉన్న ఫ్యాట్స్ అంటే పెట్రాలిస్లో ఉన్న ఫ్యాట్ని తగ్గించాలి అని అంటే ఏ ఎక్సర్సైజెస్ చేయాలి, ఇలాంటి ఈ విషయాల మీద మనం ఎక్కువగా ఇప్పుడు చూసి చెప్తున్నాం. ఫస్ట్ ఏంటంటే ఈ పెట్రాల్స్లో ఉన్న సైజ్ ఏంటంటే 7 డేస్లో తగ్గిపోదు, లేదా 15 డేస్లో తగ్గిపోదు సైజ్ అనేది. జస్ట్ వచ్చింది తగ్గాలని అనేది చాలా ఇంపాసిబుల్. వచ్చింది తగ్గించడానికి ప్రయత్నాలు చేయాలి. 100%లో కనీసం 80% కన్నా సక్సెస్ అన్నది ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం ఏంటంటే హెవీ సైజ్ అయిపోయి చాలామందికి అప్పర్ బాడీలో ఉన్న వెయిట్ అంతా కిందకి ఇలా ఏలాడిపోయినట్టు ఉంటుంది. సో ఇదంతా ఎలా టైటింగ్ చేసుకోవాలి, టైట్ ఎలా చేసుకోవాలి ఈ సమస్యను, ఈ టైట్ ఎలా చేసుకోవాలంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఫర్ అండ్ ఫుడ్ ఎక్సర్సైజ్. అంటే ప్రోమో గ్రానైట్ అందరూ చూస్తూ ఉంటారు. ప్రోమో గ్రానైట్ అనేది చాలా దానిలో, కానీ దాంట్లో ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ని చాలా వరకు కూడా అంటే బూస్ట్ చేయడానికి, లేదంటే అవి లెవెల్స్ కరెక్ట్గా ఉండడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. సో డైలీ టేక్ 1 ప్రోమో గ్రానైట్ తీసుకుంటూ, లేదా బాదం, వాల్నట్స్, పిస్తా ఇలాంటి ఎక్కువ అంటే గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. ఈ గుడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఫుడ్ తీసుకుంటూ మామూలుగా నార్మల్గా హై కార్బోహైడ్రేట్స్ అన్ని తగ్గించినట్లయితే మనకి ఫ్యాట్స్ అనేది తగ్గుతుంది. రెండో థింగ్ ఏంటంటే ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం ఏమవుతుందంటే కణాల యొక్క ఆకృతిని మార్చుకోవచ్చు. అంటే పెట్రాలిస్లో ఉన్న ఫ్యాట్స్ని తగ్గించి ఆ మజిల్ని టైట్ చేసుకోవడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది ఎక్సర్సైజెస్. అంటే ఇలా డిప్స్ ఒక్కడే చేస్తే తగ్గిపోతుంది, లేదా 7 డేస్లో ఎక్సర్సైజ్ ఇలా చేస్తే మారిపోతాయి, ఇలాంటివన్నీ ఫేక్ వీడియోస్. సో పెట్రాలిస్ని టైట్ చేయడం అంటే రోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఈరోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకేమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్యాట్స్ తగ్గి ఆ మజిల్ అనేది టైట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. అది ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అంటే చేయాలంటే ఇక్కడ పెట్రాలిస్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అంటే తగ్గించడానికి ఎక్కువగా మోస్ట్లీ ఏంటంటే డంబుల్స్ కర్ల్స్, కేబుల్ క్రాస్ ఓవర్స్, లేదా పుల్ ఓవర్స్, రివర్స్ పుల్ ఓవర్స్, లాటరల్ ఫ్రంట్ అండ్ రివర్స్ పుల్ ఓవర్స్ ఇలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఇలా ఈ ఒక క్రమ పద్ధతులు అంటే 42 అవర్స్ అనమాట. ఒక మజిల్ మీద వర్కౌట్ చేయాలి, చేసిన తర్వాత ఇంకో మజిల్ వర్కౌట్ చేయాలంటే 42 అవర్స్ ఉండాలి. మళ్ళీ మనం అప్పర్ బాడీలో ఎక్కువ ఫ్యాట్ ఉంది కాబట్టి అప్పర్ బాడీని వీక్లీలో 2 or maximum 2 times or 3 times ఎక్కువ చేసినట్లయితే మనకేమవుతుందంటే అక్కడ ఫ్యాట్ తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. రెండోది ఆకృతి కూడా ఎక్కువగా చేంజ్ అవ్వడానికి, అంటే వన్స్ ఒకసారి అక్కడ ఫ్యాట్ తగ్గి ఆకృతి చేంజ్ ఏంటంటే యువర్ సాటిస్ఫాక్షన్ మోర్, అంటే చాలా వరకు సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటాం. అలాగని అది కాదుకోకుండా మనకేమవుతుందంటే అసలు చెస్టే ఉండదు కొందరికి, అంటే తక్కువ ఉంటుంది ఉన్నవాళ్ళు, అదొక సమస్య. సో అంటే ఒకరికి ఎక్కువ ఉండే సమస్య ఉంటుంది, ఒకళ్ళకి తక్కువ ఉండే సమస్య ఉంటుంది. ఎప్పుడు తక్కువ ఉన్న వాళ్ళందరూ సంతోషించాలి, ఎందుకంటే వాళ్ళకి ఈ వెయిట్ చెస్ట్లో ఉన్న వెయిట్ వచ్చి సర్వైకల్ మీద పడదు, ఎందుకంటే హెవీ హెవీగా ఉండదు. సో వాళ్ళకి ఎలాగైనా పెరుగుతుంది. అంటే 20-21 ఏజ్ దాటిన తర్వాత చాలామంది ఉమెన్స్ అందరికీ ఇదే ప్రాబ్లం, నాకు అసలు చెస్ట్ లేదని అంటారు. జస్ట్ హౌ టు గ్రోత్, ఆయిల్ దసుకుంటే పెరిగిపోతుందా, ఎక్స్టర్నల్గా బయట ఏం చేసినా పెరగదు. వాళ్ళకి ఏంటంటే థైరాయిడ్ హార్మోన్స్ లెవెల్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. థైరాయిడ్ హార్మోన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మన ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, మన మెన్సెస్ అనేది రెగ్యులర్గా వస్తుందా లేదా. సో ఈ రీజన్స్ ఉంటాయి. ఈ రీజన్స్ మనం ఏం చేసినట్లయితే అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయంటే అవుతు టేక్ ద ఫుడ్ అనమాట. ఈ ఫుడ్ తీసుకోవాలి. ఈ ఫుడ్ ఎలా తీసుకోవాలని అంటే మ్యాక్సిమం గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి. గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటే ఆల్రెడీ వాళ్ళకి బాడీ వెయిట్ పెరుగుతుంది. బాడీ వెయిట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అన్ని బాడీలో ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కూడా పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ పెట్రాలిస్ మీద ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఫ్యాట్ తగ్గడానికి కాదు, వాళ్ళు ఏంటంటే మజిల్ పెరగడానికి చేయాలి. ఈ మజిల్ పెరగడానికి చేయాల్సిన ఎక్సర్సైజెస్ వాళ్ళకి ఎలా ఉంటాయంటే మ్యాక్సిమం
కాలర్ బోన్ని, ఈ కాలర్ బోన్కి సంబంధించి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి. కాలర్ బోన్ ఎక్కువ చేసినట్టయితే ఈ కాలర్ బోన్ అనేది ఫ్రంట్ మీద ఎక్కువ మజిల్ అనేది ఇంపాక్ట్గా ఉంటుంది. రెండు చాలా ఆకర్షణీయంగా తయారవుతుంది ఈ పార్ట్ అనేది. స్లో స్లోగా గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే ఆ పెట్రల్స్ స్ట్రాంగ్ అయ్యి ఆ పెట్రల్స్ పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఈ ఫ్లాట్ బెంచ్ రాడ్స్తో ఎక్కువ చేసుకోవాలి. ఫ్లాట్ బెంచ్ రాడ్స్ అనేది అప్పర్ బాడీ, ఇది కూడా అంతే 42 అవర్స్ అనమాట. మ్యాక్సిమం ఎవరైనా చేయాలంటే ఓకే, ఒక పార్ట్ చేసిన తర్వాత ఇంకొక పార్ట్ చేయాలంటే ఎక్సర్సైజ్ అంటే మినిమం 42 అవర్స్ రెస్ట్ ఉండాలి ఆ మజిల్కి. అది గుడ్ బ్రేక్ ఫుడ్ తీసుకోవాలి ఇన్స్టెంట్ అంటే 17 డేస్లో పెరిగిపోతుంది, లేదంటే ఈ 1 ఎక్సర్సైజెస్తో టైట్ అయిపోతుంది, 1 ఎక్సర్సైజెస్తో గ్రోత్ అయిపోతుంది. ఇన్ని ఆల్మోస్ట్ అన్ని ఫేక్ వీడియోస్. మీ హార్మోన్స్ లెవెల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయో లెవెల్ చేసుకోవాలి. మీ థైరాయిడ్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. మీ థైరాయిడ్స్ లెవెల్స్, ఈస్ట్రోజన్ హార్మోన్స్, మన థైరాయిడ్ ప్రొఫైల్ మొత్తం ఎలా ఉందంటే చూసుకోవాలి. ఇలా చూసినట్లయితే మనం మ్యాక్సిమం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మనకి అన్ని రిజల్ట్ కరెక్ట్గా ఉన్నాయని అనుకుంటే టేక్ ద గుడ్ ఫుడ్. ఈ ఫుడ్ అనేది తీసుకోకపోవడం వల్ల మ్యాక్సిమం కూడా వచ్చేసింది. అందరూ మెన్స్కి వేరే డిఫరెంట్ ఉంటుంది, ఉమెన్స్కి వేరే డిఫరెంట్ ఉంటుంది. సో ఉమెన్స్కి ఏంటంటే ఈ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అంటే బ్రెస్ట్ పెరగాలన్నా తగ్గాలన్నా కూడా ఎక్కువ కూడా ఏంటంటే మ్యాక్సిమం ప్రోమోగ్రానైట్, అంటే ప్రోమోగ్రానైట్లో అనేది మనకి ఏముంటుందంటే మ్యాక్సిమం ఆ ఫ్రూట్లో మన హార్మోన్స్ని బ్యాలెన్సింగ్ చేసేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. బ్యాలెన్సింగ్ న్యూట్రల్ అంటే ఎక్కువ ఉంటే తక్కువ చేసుకోవడం, తక్కువ ఉన్నదాన్ని ఎక్కువ చేయడం, బూస్ట్ చేయమంట ఈస్ట్రోజన్ హార్మోన్స్ని. ఈ మ్యాక్సిమం ఈస్ట్రోజన్ హార్మోన్స్ని ఇలా బ్యాలెన్సింగ్ చేసుకొని చేసుకున్నట్లయితే మ్యాక్సిమం ఉంటుంది. లేదు నా హార్మోన్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి, థైరాయిడ్ లెవెల్స్ నాకు ఎక్కువ ఉంది అని అంటే అప్పుడు గో ఫర్ మెడికేషన్. ఈ మెడికేషన్ తీసుకొని మీరు పర్ఫెక్ట్గా మీ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. ఇలాంటి అన్నారు బ్రెస్ట్ లేని వాళ్ళందరూ కూడా చాలా అన్ఈజీగా ఉంటారు, నాకు లేదని చెప్పేసి. ఎంత లేకపోతే ఎంత వాళ్ళకి చాలా మంచి, ఎందుకంటే హెవీ ఉన్న వాళ్ళందరికీ ఏమవుతుందంటే ఈ వెయిట్ వచ్చి ఈ సర్వైకల్ మీద ఎక్కువ పడటం వల్ల మ్యాక్సిమం ఇంకొక ప్రాబ్లమ్స్ వస్తుంది, క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఈ వాళ్ళందరూ కూడా ఏంటంటే కణాలు అనేది ఆకృతి అనేది చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఈ ట్రై చేయడానికి ఏమవుతుందంటే ఈ ఎక్సర్సైజెస్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ మ్యాక్సిమం మనకేమవుతుందంటే టోటల్గా మనకి ఆకృతిని మార్చడానికి, లేదా అక్కడ ఉన్న సైజుని పెంచడానికి అంటే కలర్ బోన్ సైజుని పెంచడానికి, లేదంటే పెట్రాలిసిస్లో స్ట్రాంగ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే ఈ ఎక్సర్సైజెస్ అనేది, ఫుడ్ అనేది పర్ఫెక్ట్గా మనం తీసుకున్నట్లయితే మనకు మ్యాక్సిమం గుడ్ రిజల్ట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అంతేగాని లేదు ఫేక్ వీడియోస్ని, ఫేక్ గురుస్, చాలామంది చాలా ఆయిల్స్ రాసుకుంటే పెరిగిపోతుంది, లేదా మసాజ్ చేసుకుంటే పెరిగిపోతుంది అంటారు. ఆయుర్వేదిక్లో కూడా చాలా కొన్ని ఆయిల్స్ ఉంటాయి, అవి ఎక్స్టర్నల్గా బూస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఫ్యాట్స్ తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. అది రెండోది ఏంటి ఇన్నర్స్. చాలామంది ఏంటంటే డిఫరెంట్ ఇన్నర్స్ టైట్ వేసుకుంటే పెరుగుతుంది అనట. ఇన్నర్స్ వల్ల ఎటువంటిది కూడా పెరుగుతుంది, కానీ ఏంటంటే మీ సైజుకి తగ్గట్టు ఇన్నర్స్ వేసుకున్న వాళ్ళంటే మీకు ఫ్రీనెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ రెండోది ఆ ఫ్రీనెస్ అనేది లేకపోయినా మనకు ఎంత బట్టి టైట్ అంటే మనకున్న దానికన్నా ఎక్కువ టైట్ ఎక్కువ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకేముంటుందంటే ఆ టైట్ వల్ల అన్ఈజీగా ఉంటుంది. ఈ అన్ఈజీగా పనులు చేయకోకుండా మనం మ్యాక్సిమం ఏంటంటే ఈజీ మెథడ్ అన్నమాట, ఒకటే ఒకటి, మీరు గుడ్ ఫుడ్ తీసుకోండి, ఆటోమేటిక్గా అన్నీ లెగిస్తాయి. శాగ్ అయిపోతాయి చాలామందికి, అంటే ఆఫ్టర్ డెలివరీ అయిపోయిన తర్వాత చాలామందికి ఏమవుతాయి అంటే ఉమెన్స్ అందరికీ ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి 1-2 ఇంచెస్ ఎక్కువ మనకి గ్రోత్ అవుతాయి. ఈ గ్రోత్ అయిన ఎలా తగ్గాలి అని అంటే సేమ్ వాళ్ళకి ఏంటంటే పాలు ఇచ్చే గ్రంథులు అనేది, 2 గ్రంథులనేది ఎక్స్ట్రా గ్రంథులు అనేది అది ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. సో వాళ్ళకి దానివల్ల ఏమవుతుందంటే శాగ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఈ శాగ్ని కూడా ఏంటంటే వర్కౌట్ చేస్తూ ఉంటాం, అంటే ఇన్నర్ ఫ్యాట్స్ అనమాట. అండ్ ఇన్నర్ ఫ్యాట్స్ ఏంటంటే పెట్రాలిస్లో ఉన్న ఔటర్స్ మజిల్స్, ఇన్నర్స్ మజిల్స్ ఉంటాయి. ఈ ఔటర్స్ మజిల్స్, ఇన్నర్ మజిల్స్కి సంబంధించిన ఎక్సర్సైజెస్, లవింగ్ చిన్స్, బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాట్స్, బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాట్స్ని తగ్గించినట్లయితే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ వెయిట్ పడి ఆ మజిల్ ఏమవుతుందంటే టైట్ అనేది వస్తుంది. ఇలా టైట్ ఎక్సర్సైజ్ అంటే కొందరికి అపోహ ఉంటుంది, ఉమెన్స్ అందరికి కూడా, మేము వెయిట్ ట్రైనింగ్ చేస్తే మజిల్స్ పెరిగిపోతాయి అంటే అమ్మ మజిల్స్ ఎవరికి పెరగవు. ఎందుకంటే బికాజ్ మజిల్స్ ఎప్పుడు పెరుగుతాయి అంటే మీ బాడీలో ఉన్న సెస్టోస్టెరోన్ కౌంట్ అనేది ఉన్నట్లయితే, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి సెస్టోస్టెరోన్ లెవెల్స్ కూడా మీకు ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు పెరుగుతాయి. ఎందుకంటే ఉమెన్స్ అందరికీ ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఉంటుంది, ఈస్ట్రోజన్ హార్మోన్స్ వల్ల మజిల్ గ్రోత్ కాదు. సో అందరికీ నేను ఈ అపోహ అనమాట, చేస్తే పెరిగిపోతుంది లేదు కండ్లలో వచ్చేస్తాయి. బయట నుంచి ఎక్స్టర్నల్గా మీరు ఏమైనా సస్పెన్షన్ ఇంపాక్ట్ చేసుకుంటే అప్పుడు మీకు పెరిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది, లేదంటే అసలు ఆస్కారం అనేది ఉండదు. ఎందుకంటే ఈ మజిల్ సైన్స్కి విరుద్ధం అనమాట. ఉమెన్స్కి ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండడం వల్ల మనకి ఏమి ఉండదు. ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేది మీకు బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం అనమాట. మనం బ్యాలెన్స్ అంటే ఇలా అంటే
హార్మోన్స్ మనకి కరెక్ట్గా మెన్సెస్ అనేది కరెక్ట్గా రెగ్యులర్గా మనకి వచ్చేస్తూ రోజు కరెక్ట్గా ఉండి మనకి థైరాయిడ్ లెవెల్స్ ఏమి లేకపోయినట్లయితే ఇవన్నీ కూడా మనకి అన్నీ కరెక్ట్గా ఉంటాయి. సో సైజ్ ఎక్కువ ఉంది నాకు సైజ్ తగ్గాలి అన్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా మంచి ఫుడ్ తీసుకోండి, మంచి ఫుడ్ తీసుకొని మంచి ఎక్సర్సైజ్, అంటే మంచి ఎక్సర్సైజ్ అంటే ఒక రెగ్యులర్ ఒక ట్రైనర్ కానీ లేదంటే బేసికల్గా చెప్పడానికి చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది కానీ ఇబ్బందిగా ఉన్నా కూడా ఆ ట్రైనర్స్కి కొంచెం చెప్పి మీకు అప్పర్ బాడీ మీద ఎవ్రీ 42 అవర్స్కి ఒకసారి ఈ ఎక్సర్సైజెస్ చేసినట్లయితే మనకి మ్యాక్సిమం కూడా గుడ్ రిజల్ట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. లేదు అంటే 42 అవర్స్, ఎందుకంటే పెట్రాలిస్ట్ అంటే ఒక్కసారి మనం ఈ పెట్రాలిస్ మీద చేసినట్లయితే మళ్ళీ చేయడానికి 42 అవర్స్, ఎందుకంటే మజిల్ అక్కడ కణాలు మొత్తం మజిల్ మీద ఉన్న పెట్రాలిస్ మీద ఉన్న హౌస్ ఇవన్నీ చాలా వరకు ఒత్తిడి చెందుతుంది. ఆ ఒత్తిడి కూడా రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ చేసినట్లయితే అది తొందరగా ఉంటుంది. వీళ్ళంతవరకు హ్యాపీగా హ్యాపీ మూడ్ అనమాట. మ్యాక్సిమం స్ట్రెస్ తగ్గించుకోండి, స్ట్రెస్ తగ్గించుకున్నట్లయితే మనకు మజిల్స్ అన్నీ కూడా షైన్ వస్తాయి. మంచి ఫుడ్ తీసుకున్నట్లయితే ఆ ఫ్లవర్ లాగా ఉంటుంది. ఈ ఫ్లవర్ లాగా ఉండి మనకేమవుతుందంటే ఆకృతిని చేంజ్ అవ్వడానికి వస్తుంది. కణాల ఆకృతి అనేది చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే గుడ్ ఫుడ్ తీసుకోండి. ఫస్ట్ ఈ ఫుడ్ తీసుకుని మనం మ్యాక్సిమం కూడా తగ్గించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. రోజు ఒక ప్రోమోగ్రానేట్, అంటే తగ్గడానికైనా సరే పెరగడానికైనా సరే ఒక ప్రోమోగ్రానేట్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం కూడా గుడ్ రిజల్ట్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్స్ అండ్ థ్యాంక్ యూ.